हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज मनम हेल्दी इंस्टेंट ब्रेकफास्ट रेसिपी एला प्रिपेर चेयालो चूद्दामु। इदी चाला तक्कू समयंलो मनमु प्रिपेर चेसुकोवच्चु। दींट्लो मनमु ओट्स नी यूज चेस्तां काबट्टी वेट लास् कोसम ट्राई चेसे वाळ्ळु कूडा ई ब्रेकफास्ट नी वाळ्ळ डैट लो याड चेसुकोवच्चु। नार्मल गा ओट्स नी मिल्क लो वेसुकोनी तिंटाम कदा, डैली अला तिनालंटे बोरिंग गा उंटुंदी। ఇలా మనం ఊతప్పం స్టైల్లో ట్రై చేస్తే కూడా హెల్దీ అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది। 1 కప్ ఓట్స్లో 4 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అయితే మనకి దొరుకుతుంది। ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అయితే జస్ట్ ఓట్స్, అలాగే 1 కప్పు బొంబాయి రవ్వ, ఈ రెండు మనం తీసుకోవాలి। అలాగే కర్డ్ కూడా మనం తీసుకున్న కప్పు సైజును బట్టి 1 or 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయాలి। అలాగే వెజిటబుల్స్ కూడా ఆప్షనల్, క్యారెట్ ఆనియన్ తీసుకుంటున్నాను నేనైతే। ఈరోజు నేను యూస్ చేస్తుంది 100% హోల్ గ్రెయిన్ ఓట్స్। ఇవి చాలా హెల్దీ, నార్మల్ ఓట్స్ కన్నా కూడా ఇవి ఇంకా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి। ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ తీసుకుంటున్నాను, దాంతోనే మెజర్మెంట్ ఎంత అయితే ఓట్స్ తీసుకుంటామో అంతే బొంబాయి రవ్వను కూడా యాడ్ చేయాలి। దీనికి ఒక చిన్న స్పూన్తో 3 స్పూన్స్ ఆఫ్ పెరుగు యాడ్ చేస్తున్నాను। ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనం వాటర్ యాడ్ చేసి। దీని మనం సోక్ చేసుకుంటాం, నానబెట్టుకుంటాం కాబట్టి తర్వాత మళ్ళీ అది గట్టిపడిపోతుంది, ఏమి ఇబ్బంది లేదు వాటర్ ఎక్కువైనా కూడా। అలాగే కొంచెం పసుపు వీలైనంత వరకు అన్నిట్లో యాడ్ చేస్తూ ఉండండి, ఎందుకంటే పసుపు చాలా హెల్దీ మనకి। అలాగే కొంచెం సాల్ట్, కొంచెం కారం పొడి, ఇప్పుడు తురుముకున్న క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లము, పచ్చిమిర్చి అనేది ఆప్షనల్, మీరు చిన్నపిల్లలకి యూస్ చేస్తుంటే మిరపకాయల్ని స్కిప్ చేయొచ్చు। ఇలా కట్ చేసిన వెజిటబుల్స్ అన్నిటిని దీంట్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి। దీన్ని మనం 10 మినిట్స్ పాటు సోక్ చేయాలి, నానబెట్టుకోవాలి, అప్పుడే మొత్తం అబ్జర్వ్ అయ్యి వాటర్ అంతా అబ్జర్వ్ అవుతుంది, కరెక్ట్ బ్యాటర్ మనకి రెడీ అవుతుంది। దీన్ని మూత పెట్టేసేసి 10 మినిట్స్ పాటు నానబెట్టుకోండి। ఇప్పుడు మనకి బ్యాటర్ రెడీ అవుతుంది। పెనం మీద 2 స్పూన్లు వేసుకొని ఇలా దోశలాగా, మరీ నెరపకూడదు, దోశలాగా పల్చగా కొంచెం మందంగా నెరుపుకోవాలి। మనం నానబెట్టడం వల్ల బబుల్స్గా కూడా వస్తుంది దాని మీద అంతా। ఇప్పుడు కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి, రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। అంతే, రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి। ఈ లోపల మనం దీనిలో ఇన్స్టెంట్ చట్నీ ఒకటి తయారు చేసుకుందాము। దానికోసం 1/2 చెక్క లెమన్ తీసుకుంటున్నాను, లెమన్ ఇలా జ్యూస్ చేసుకొని దీంట్లో మనము ఫ్రైలకి వేసుకునే కారం ఉంటుంది కదా, ఆ కారంని యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీనిలో ఉప్పు కారము అన్నీ ఆల్రెడీ యాడ్ అయి ఉంటుంది కాబట్టి ఈ కారం సరిపోతుంది। ఓట్స్ ఊతప్పం కొంచెం చప్పగా ఉంటుంది, సో అందుకోసం మనం ఇలా పుల్ల పుల్లగా ఉండి ఇన్స్టెంట్గా లెమన్తో ఈ చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది। దీనికోసం సపరేట్గా ఏ చట్నీ చేసుకోకపోయినా ఇలా ఇన్స్టెంట్ చట్నీ చేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి, ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది। సో హెల్దీ ఈజీ ఇన్స్టెంట్ ఓట్స్ ఊతప్పం రెడీ అయిపోయింది। ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్। నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడే నా ఫర్దర్ వీడియోస్ అన్నీ చూడగలుగుతారు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో।